తీరుక్క పూలతోటి బతుకమ్మలుగా పేర్చి మహిళలు యువతులు చిన్నారులు అందరూ ఒకే చోట బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రమంతటా 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగను మేడ్చల్ పట్టణంలో మాత్రం 7 రోజులు మాత్రమే బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీ. పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు మేడ్చల్ గ్రామంలో నిజంగా అత్యద్భుతంగా బతుకమ్మ ఆడటం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకించి ఆహ్వానించినటువంటి మా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ అందరికీ కూడా మళ్ళీ మా చైర్మన్ గారికి కూడా ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ, ఆడపడుచుల పండుగ. మన తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను భవానీ సింగ్. థ్యాంక్ యూ. మరి పండుగ 7 రోజులుగా జరుగుతున్నాం. మరి మన తెలియంటి ఆడపడుచులందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండుగ అనేది మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయం ప్రకారం మన తాతల ముత్తాతల నుంచి కూడా ఏళ్ళ తరబడి నుంచి ఈ పండుగ అనేది మనం జరుపుకుంటాం. అందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు.